గత 5 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని చింతలబొరి గ్రామం సమీపంలో నిర్మించిన రంగారావు ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరడంతో ముంపునకు గురైన గుండగం గ్రామంలో ఇళ్లలో వరద నీరు చేరింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు చెందారు. వరద నీరులో విష జంతువులు వస్తున్నాయని, ఎక్కడ నుండి ఏం వస్తున్నాయో, ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి మళ్లీ వరద నీరు రావడంతో ఇళ్లలో నీరు చేరింది. సమాచారం తెలుసుకున్న పోలీస్ శాఖ రెవెన్యూ సిబ్బంది కొన్ని కుటుంబాలను భయంసాకు తరలించి వసతిని కల్పించారు. ఇంకా వర్షం కురిస్తే మరిన్ని కుటుంబాలను భయంసాకు తరలిస్తామని అధికారులు తెలిపారు. जाचे जिले में तैनार रहा पब्लिक ला हेल्प करा पानी पड़ा ले मेरा सांगला ही ओए राती सांग बर्तम इगोर मूड दिन माँ इटर गाते का था चिना चिना पाप वालो मस्त लीला थी नहीं इंतम लीला थी नहीं इंटे करा పోర అదూ అరూ ఇప్పుడు వచ్చినాం మా పార కొట్టంగా తొలుకొని వచ్చిన మాకు ఈడ గుర్తుంది. ఎడ్లు బర్లు ఆవులు అంతా ఇచ్చి పెట్టినాం సారు. చిన్న చిన్న పాపలు తీసుకొని వచ్చినాం మేము. దయా చేసి ఏంది కానీ మాకు ఏడే ఉంచుంది ఇక ఏ గుట్ట మీద ఇంచుంది రేపు తీసుకొని మేము ఉంటాయి ఆడ సారు. ఇక సారు చచ్చిపోయేదే నిన్న నీళ్ళలో రాత్రుడు కోడినకు గుంజుకొని వచ్చిన పాప సారు కూడా వచ్చింది పాప ఎట్ల మీ కానీ ఇక మాకు ఏదో దయచేసి జాగ్రత్తపడి అందరు సగం మంది ఉన్నాం ఇంట్లో ఉన్నాం అంత లోపల అంతా నీళ్ళు మరిచింది నీళ్ళు అచ్చిన కోట్ల సారు తెల్లని దాకా బాబు బారగొట్టం అచ్చింది సారు నీళ్ళు బాగా అంటే అతను వ్యవసాయం అంతా ఇచ్చి పెట్టాం సారు. ఏడాపోయి పండాల చలిపాన్ చిల్లగా ఉన్నది జ్వరం వస్తున్నది నీళ్ళు వచ్చింది ఇంట్లోకు ఏడ్చి ఏడ్చి పానం బాగా లేదు సారు ఏం చేయాలి ఇక అని పోలేదు సారు. ఇంటికాడే కూర్చున్నాము మేము ఇక తెల్లం దాకా కూర్చున్నాం సారు నిద్ర లేదు గంటలకు సామానం ఉన్నది ఏం బట్టలు ఉన్నాయి సార్ ఎట్లా చేయాలి ఎటు కూడా పోవాలా ఎట్లా కూర్చుండాలా బట్ట లేదు పే మీద ఒక్కటి అంతా నానిపోయినాయి సార్ పచ్చిగా ఉన్నాయి అన్ని బట్టలు ఎండది వస్తే మట్టి జాగా లేదు ఏడ ఏం చేయాలా సార్ చెయ్యండి న్యాయం ఇది. నా పేరు వినోద్ మేము గుండెగాం నుంచి వచ్చినాం సార్. ఇక్కడ బయసపు వచ్చేసరికి మొత్తం వాటర్ మొత్తం వచ్చేసింది సార్ లోపల ఇల్లు మొత్తం కుప్పకూరు పడ్డాయి సార్. అక్కడ మంది అన్ని విధాలుగా ఎట్లాంటి ఆటో పారిపోయింది సార్ అది తిండి లేదు ఏం లేకపోయా సార్. ఇటా చేసినాం సార్ ఈ స్కూల్లో ఉన్నాం సార్ మేము హాస్టల్లో ఇక్కడే సార్ బయ